హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ టాక్స్ ఈరోజు మనం రెండు వేల ఇరవైలో హాలీవుడ్లో వచ్చిన ఒక మంచి హర్రర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే ద ఓల్డ్ వేస్ మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో చివరి వరకు చూడండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ను పొందండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి ఆ ఛానల్స్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మెక్సికోలోని ఒక మారుమూల ప్రాంతంలో ఒక మహిళకి భూతవైద్యం చేస్తూ ఉంటారు అక్కడే ఉన్న ఆ మహిళ కూతురైనటువంటి క్రిస్టినా తన అమ్మను చూస్తూ ఉండగా ఆ మహిళ క్రిస్టినా పాపను తన వద్దకు పిలిచి నువ్వు భయపడకు అంటూ ఆ క్రిస్టినా పాప చెయ్యపట్టుకుని ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ నోరు తెరవడంతో ఆ మహిళ పళ్ళు భయంకరంగా ఉంటాయి అదేవిధంగా ఆ మహిళ తన కూతురి క్రిస్టినా చెయ్యి మీద గాయం చేస్తుంది అప్పుడు మూవీ టైట్లు పడుతుంది కట్ చేస్తే ఇరవై సంవత్సరాల తర్వాత మెక్సికోలోని ఒక పాడుబడిన బిల్డింగ్లో ఒక మహిళను బంధించి ఉంటారు అదే సమయంలో తన వద్దకు తనను బంధించి ఉన్న జావి వచ్చి ఆ మహిళకి ఉన్న మాస్క్ ని పక్కకు తీయగా ఆ మహిళ జావితో నా పేరు క్రిస్టినా నన్ను ఎందుకు బంధించారు నేను ఒక రిపోర్టర్ని మీకు డబ్బు కావాలంటే ఇస్తాను అని అంటుంది అప్పుడే అర్థమయ్యేది ఏమిటి అంటే ఈ క్రిస్టినా ఎవరో కాదు ఇరవై సంవత్సరాల క్రితం తన అమ్మకు దెయ్యం పట్టినప్పుడు చూస్తూ ఉన్న చిన్న పాపనే ఈ క్రిస్టినా అని తెలుస్తుంది క్రిస్టినా తన అమ్మ చిన్నతనంలోనే చనిపోవడంతో అమెరికా వెళ్లి అక్కడే పెరిగి రిపోర్టర్ గా వర్క్ చేస్తూ తిరిగి మెక్షకోకి వచ్చిన సమయంలో జావి తనని బంధించుకుంటాడు దాంతో క్రిస్టినా జావీతో ఎందుకు నన్ను బంధించావని అడుగుతూ ఉండగా దానికి జావి నువ్వెందుకు లాబోగా గృహ వద్దకు వెళ్ళావని అనగా దానికి క్రిస్టినా నేను అక్కడ ఉన్న ప్రజల మీద వీడియోని చేయడానికి వెళ్ళాను నువ్వు నన్ను వదిలి నీకు కావాలంటే డబ్బులు ఇస్తాను నీకు మిరాండా తెలుసా తన నా కజిన్ ఎంటూ ఉంటుంది అయినా కూడా జావి అవేమి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కొంత సమయానికి ఆ ప్రాంతంలో పాత పద్ధతిలో భూత వైద్యం చేసే లూజ్ అనే మహిళ క్రిస్టినా వద్దకు వచ్చి క్రిస్టినా కళ్ళల్లోకి చూసి జావీతో తనలో దెయ్యం ఉంది అని అంటుంది దాంతో జావీ వెంటనే మేక తీసుకుని వచ్చి క్రిష్టినా తాగిస్తాడు అలా మేకపాలను తాగిస్తే క్రిస్టినా శరీరంలో ఉన్న దెయ్యం ప్రభావం తగ్గుతుంది అని వారి నమ్మకం ఆ రోజు రాత్రి నుంచి తప్పించుకోవాలని అనుకుంటూ ఉండగా క్రిష్టినా తాను లబోక గృహ వద్దకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో గుర్తుకు వస్తుంది క్రిష్టినా లబోక గృహలోకి వెళుతూ ఉండగా ఒక భయంకరమైన రూపం తన వద్దకు వస్తూ ఉండటంతో నిద్ర నిద్రలేస్తుంది అదే సమయంలో తను ఉన్న రూమ్ చుట్టూ భయంకరమైన అరుపులు వినిపిస్తూ ఉంటాయి ఆ తర్వాత రోజు క్రిస్టినా వద్ద తన కజిన్ మిరాండా వచ్చి నేను వద్దు అంటున్నా ఆ గృహలోకి గృహంలోకి ఎందుకు వెళ్ళావని అనగా దానికి క్రిస్టిన ఇక్కడ పదివేల గృహాలు ఉన్నాయి అక్కడ అంతా లేనిది ఈ లబోక వద్దకు వెళితే ఏమైంది అని అనగా దానికి మిరాండా ఇక్కడ ఉన్న లూజ్ పాత పద్ధతిలో భూత వైద్యం చేస్తుంది తనకి తన కొడుకు జావి సహాయం చేస్తూ ఉంటాడు లూజ్ నీ శరీరంలో దెయ్యం ఉంది అని అంటుంది అని అనగా దానికి క్రిస్టిన నా శరీరంలో దెయ్యం లేదు నువ్వు కూడా ఇలాంటివి నమ్ముతావా కనీసం నా బ్యాగ్నైనా ఇవ్వండి నేను అక్కడ తీసిన వీడియోను చూపిస్తాను అంటూ తన బ్యాగ్ ని తీసుకుని మిరండా మరియు జావి దూరంగా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో తన బ్యాగ్ ఓపెన్ చేసి ఆ బ్యాగ్లో నుంచి ఒక బాక్స్ ని తీసి దాచుకుని ఆ తర్వాత తన సెల్ ఫోన్తో తన ఫ్రెండ్ కార్సన్ కి కాల్ చేసి నన్ను అడవలో బంధించారు నన్ను కాపాడు అని అంటూ ఉండగా జావి వచ్చి ఫోన్ ని లాక్కుని వెళ్ళిపోతాడు ఆ తర్వాత మిరాండా జాబీతో మెక్సికన్ లాంగ్వేజ్లో మాట్లాడి తర్వాత క్రిస్టినాతో లూజ్ రేపు ఉదయం మొదట వైద్యం చేస్తుందంట అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిరాండా ఆ రోజు రాత్రి ఒంటరిగా బంధించి ఉన్న క్రిస్టినా రూము వద్దకు ఒక బాబు వచ్చి చూస్తూ ఉంటాడు క్రిస్టినా తనతో మాట్లాడబోతూ ఉండగా ఆ బాబు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత క్రిస్టినా తన బ్యాగ్లో నుంచి తీసి దాచుకున్న ని ఓపెన్ చేసి అందులో ఉన్న డ్రగ్స్ని వాడి తన ఫ్రెండ్ కార్సర్ని గుర్తు చేసుకుంటూ మత్తులోకి జారుకుంటుంది ఆ తర్వాత రోజు ఉదయం తన మత్తు నుంచి కళ్ళు తెరిచే సమయానికి లూజ్ తన కాళ్ళు చేతులు బంధించి భూతవైద్యం చేస్తూ ఉంటుంది లూజు క్రిస్టినాతో ఆ గుహలో చాలా దెయ్యాలు ఉన్నాయి నువ్వు అక్కడ ఏం చూసావో గుర్తుకు వస్తే చెప్పు అని క్రిస్టినాని రూములో ఒంటరిగా వదిలి బయటికి వెళ్ళగా కొంత సమయానికి క్రిస్టినా ఉన్న రూములోకి రెండు పాములు వస్తాయి దాంతో జాబి వచ్చి వాటిని బంధిస్తాడు లూజ్ క్రిస్టినా శరీరంలో ఉన్న దెయ్యాన్ని గుర్తిస్తుంది ఆ తర్వాత క్రిస్టినా మాత్రం మిరాండాతో నాకు హెల్ప్ చెయ్యి నా శరీరంలో ఎటువంటి దెయ్యం లేదు అనగా దానికి మిరాండా మాత్రం నేను నీకు హెల్పే చేస్తున్నాను అని అంటుంది ఆ రోజు రాత్రి క్రిస్టినా నిద్రపోతూ ఉండగా ఉన్నట్టుండి క్రిస్టినా కప్పుకొని ఉన్న దుప్పట్ని ఎవరో లాగేస్తారు అదేవిధంగా ఆ దుప్పట్లో ఏదో కదులుతూ రక్తం అంటుతూ ఉండడంతో క్రిస్టినా వెళ్ళి దుప్పట్ని పక్కకు తీయగా అక్కడ ఒక కోడిని ఎవరో చంపినట్లు ఉంటుంది అది చూసిన క్రిస్టినా బాగా భయపడిపోతుంది ఆ తర్వాత రోజు మిరాండా కొన్ని బుక్స్ ను తీసుకుని వచ్చి ఇచ్చి వీటిని చదువు నువ్వు నీ శరీరంలో ఉన్నది ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నావు కదా అని అనగా ఆ బుక్స్లో ఒక గుండె బొమ్మ మరియు వెంట్రుకులు వాంతులు చేసుకుంటున్న ఒక మహిళ అలాగే పోస్టేకి దెయ్యం బొమ్మ ఉంటుంది వాటిని చూసిన క్రిస్టినా అవేమీ నమ్మకుండా నన్ను ఒక ఫోన్ చేసుకోనివ్వు నీకు ఎంతైనా డబ్బులు ఇస్తాను అని అనగా దానికి మిరాండా మాత్రం నాకు డబ్బులు వద్దు నువ్వు క్షేమంగా ఉండడమే నాకు కావాలి అంటూ అక్కడి నుంచి మిరాండా వెళ్ళిపోతూ ఉండగా క్రిస్టినా మిరాండా చెయ్యి గట్టిగా పట్టుకోవడంతో మిరాండా చెయ్యికి గాయం అవుతుంది ఆ రోజు రాత్రి మిరాండా ఇచ్చిన బుక్స్ ని చదువుతూ ఉంటుంది క్రిస్టినా ఆ సమయంలో మిరాండా ఇచ్చిన బుక్స్ లో గురించి రాసి ఉన్న పేజీని చూస్తూ ఉంటుంది క్రిస్టినా సరిగ్గా అదే సమయంలో తను ఉన్న రూమ్ లో ఉన్న క్యాండిల్స్ అన్ని ఆరిపోతాయి తన గదిలో ఎవరో ఉన్నట్లు అనిపించడంతో ఆ రోజు రాత్రి క్రిస్టినా బాగా భయపడిపోతుంది ఆ తర్వాత రోజు ఉదయం క్రిస్టినా ఉన్న గది బయట తనకు ఒక రోజు రాత్రి కనిపించిన బాబు నిలబడి క్రిస్టినాని చూస్తూ ఉంటాడు ఆ రోజు రాత్రి లూజు వచ్చి మళ్లీ క్రిస్టినా మీద బోత వైద్యం చేస్తూ క్రిస్టినా కడుపులో నుంచి మొదట ఒక జంతువు పళ్ళను తీస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఒక పామును బయటికి తీస్తూ ఉండగా ఆ పాము మళ్ళీ క్రిస్టినా శరీరంలోకి వెళ్ళిపోతుంది ఈ సీన్ కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత రోజు క్రిస్టినా మిరాండాతో నేను లబోక గృహ వద్దకు వెళ్ళింది నీకు మాత్రమే తెలుసు నువ్వే వీరికి చెప్పి నన్ను బంధించేలా చేసావని అనగా దానికి మిరాండా మాత్రం నేను నీకు హెల్ప్ మాత్రమే చేస్తున్నాను నేను నీకు ఎటువంటి హాని చేయడం లేదు అని అంటుంది ఆ రోజు రాత్రి క్రిస్టినా జావిని కొట్టి అక్కడి నుంచి తప్పించుకోవాలని ట్రై చేయగా ఆ ఇంటి మెయిన్ డోర్ వద్ద ఉన్న మంత్రించిన ఉప్పు వల్ల క్రిస్టినా బయటికి వెళ్ళలేకపోతుంది అదే సమయంలో క్రిస్టినా చాలా వెంట్రుకలను వాంతులు చేసుకుంటుంది దాంతో అప్పటి వరకు దెయ్యాలని నమ్మని క్రిస్టినా దెయ్యాలని నమ్మడం మొదలు ఆ తర్వాత తను కూడా మిరాండా ఇచ్చిన బుక్స్ని చదువుతూ లూజ్కి సహకరిస్తూ ఉంటుంది ఒకరోజు రాత్రి లూజ్ మళ్లీ క్రిస్టినా మీద భూతవైద్యం చేస్తూ తన వద్ద ఉన్న ఒక ట్రయాంగిల్ చెక్కకి మేకులు కొట్టగా క్రిస్టినా చేతులకి మరియు క్రిస్టినా కాలు కూడా మేకులు కొట్టినట్లు క్రిస్టినా బంధించబడుతుంది లూజ్ మంత్రాలు చదువుతూ ఉండగా మళ్లీ క్రిస్టినాకి తాను లబోకా గృహ వద్దకు వెళ్లినప్పుడు జరిగింది మొత్తం గుర్తుకు వస్తూ ఉంటుంది లబోకా వద్దకు క్రిస్టినా వెళ్లినప్పుడు తనకి ఎప్పుడూ కనిపించే బాబు అక్కడ కనిపించడంతో కృష్టినా లోపలికి వెళుతూ ఉండగా అక్కడ ఒక భయంకర రూపం కృష్ణ కంటి మీద దాడి చేస్తుంది అదే సమయంలో లూజు వద్ద ఉన్న క్రిష్టినా కంటికి నిజంగా గాయం అవుతుంది దాంతో కృష్ణ తాను చూసింది మొత్తం లూజుకి చెప్తూ నేను ఆ లబోక గృహం వద్ద ఒక బాబును చూశాను ఆ బాబు మనం ఉన్న పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాడు అని అనగా దానికి లూజ్ మనం ఉంటున్న పరిసర ప్రాంతాల్లో ఎవరో చిన్న బాబులు లేరు అంటే నీ మీద దాడి చేసింది పోస్టేకి కి అని అర్థం చేసుకున్న లూజ్ మంత్రాలు చదువుతూ క్రిష్టినాలో ఉన్న దెయ్యాన్ని గుర్తించి ఆ దెయ్యం అదే రూమ్ లో ఉండడంతో లూజ్ వెంటనే ఆ దెయ్యం వద్దకు వెళ్లి ఆ దెయ్యం గుండెను పట్టుకుని చంపుతుంది ఈ సీన్ చాలా బాగుంటుంది అయితే అక్కడ లూజ్ క్రిస్టినా శరీరం నుంచి దెయ్యాన్ని వెళ్ళగొడుతుంది కానీ అలా వెళ్లగొట్టే క్రమంలో లూజ్ చనిపోతుంది ఆ తర్వాత లూజ్ కి అంత్యక్రియలు చేస్తూ ఉండగా లూజ్ జావి తన అమ్మ శరీరం వద్దకు వచ్చి నీతోనే పాత పద్ధతిలో భూత వైద్యం చేయడం కూడా అంతరించిపోతుంది అని బాధపడుతూ ఉంటాడు అక్కడే ఉన్న క్రిస్టినా కూడా నా కోసం లూజ్ ప్రాణ త్యాగం చేసింది అని బాధపడుతూ ఉంటుంది తర్వాత లూజ్ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కృష్ణ మిరండా వద్దకు వెళ్ళి నేను అమెరికాకి తిరిగి వెళ్ళిపోతాను అని తన ఫ్రెండ్ కార్సన్కి ఫోన్ చేసి తాను ఉన్న అడ్రస్కి రమ్మని చెప్తుంది అదే సమయంలో క్రిస్టినాకి దెయ్యం పట్టినప్పుడు మిరండాకి చేతికి చేసిన గాయం మానకపోవడం అలాగే ఆ గాయం దగ్గర ఏదో కదులుతూ ఉన్నట్లు అనిపించడం మరియు మిరండా ప్రవర్తనను చూసిన క్రిస్టినా పొస్టేకి దెయ్యం చావలేదు తను నా శరీరం నుంచి మిరండా శరీరంలోకి వెళ్ళింది అని గ్రహిస్తుంది క్రిస్టినా అదే సమయంలో చనిపోయిన లూజ్ కూడా క్రిస్టినాకి కనిపించడంతో క్రిస్టినా తానే స్వయంగా మిరండా శరీరంలో ఉన్న దెయ్యాన్ని వదిలించాలి అని క్రిస్టినా లూజ్ లాగా రెడీ అయ్యి మిరిండాకి భూతవైద్యం చేయడం మొదలు మిరండాలో ఉన్న దెయ్యం అరుస్తూ గోల చేస్తూ ఉంటుంది అదే క్రమంలో మిరండాని దెయ్యం ఒక గదిలోకి లాక్కుని వెళ్లడంతో వెంటనే ఆ గదిలోకి వెళ్లిన క్రిస్టినా లూజు వాడే ఒక రకమైన బోర్ ఓదడంతో మిరండా శరీరంలో ఉన్న పోస్టేకి దెయ్యం మొట్టమొదటిసారి బయటికి వచ్చి కనిపిస్తుంది దాంతో వెంటనే ఆ పొస్టేకి దెయ్యం క్రిస్టినా మీద దాడి చేయబోతూ ఉండగా దాంతో క్రిస్టినా ధైర్యం చేసి ఆ దెయ్యం వద్దకు వెళ్లి దాని గుండెని పీకి దాన్ని అంతం చేస్తారు మిరండా బాడీ నుంచి దెయ్యం వెళ్లిపోవడంతో మిరండా ఆనందంగా ఉంటుంది లూజ్ క్రిస్టినా బాడీ నుంచి దెయ్యాన్ని వెళ్ళగొట్టే సీన్ అలాగే క్రిస్టినా మిరండా బాడీలో ఉన్న దెయ్యాన్ని వదిలించే సీన్ ఈ రెండు సీన్స్ కూడా చాలా బాగుంటాయి అయితే ఆ తర్వాత రోజు కొంతమంది ప్రజలు మరొక అమెరికన్ కూడా ఆ లోబోక గృహ వద్దకు వెళ్ళాడని తనని బంధించి తీసుకుని రావడంతో మిరండా వెళ్ళి అతని ఫేస్కు ఉన్న మాస్క్ని తీయగా అది ఎవరో కాదు క్రిస్టినా కోసం వచ్చిన క్రిస్టినా ఫ్రెండ్ అయినటువంటి కార్సన్ అని తెలుస్తుంది ఆ తర్వాత అక్కడికి క్రిస్టినా పూర్తిగా భూత వైద్యాన్ని నమ్ముతూ లూజ్ లాగా రెడీ అయ్యి కార్సన్ వద్దకు వచ్చి తన కళ్ళల్లోకి చూడగా తన కళ్ళల్లో ఎవరో ఉన్నట్లు కనిపిస్తుంది కార్సన్ మాత్రం క్రిష్టినా ఏంటిది ఏం అని అనగా దానికి క్రిస్టినా నువ్వు ఇప్పుడు మేకపాలు తాగు నీలో ఉన్న దెయ్యాన్ని తరిమేసే టైం వచ్చింది అని అంటుంది అదే సమయంలో కార్సన్ వెనక ఒక దెయ్యం ప్రత్యక్షమయ్యి క్రిస్టినాకి కనిపిస్తుంది అక్కడతో మూవీ అయిపోతుంది పాత పద్ధతిలో భూతవైద్యం చేయడం లూస్ తో అంతమైపోతుంది అనుకున్నప్పటికీ క్రిస్టినా ఆ పద్ధతిని పూర్తిగా నమ్ముతూ ఆ పద్ధతిని కొనసాగించాలని అనుకుంటుంది మూవీ మొత్తం చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా చూడండి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్